నమస్తే నేటి గృహిణికి స్వాగతం ఇవాళ మన కిచెన్లో మటర్ పన్నీర్ మటర్ పన్నీర్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేయాలో చూద్దాం మన వంటగదిలోకి వచ్చేయండి ముందుగా మటర్ పన్నీర్కి నేను రోలింగ్ చపాతీ కాంబినేషన్ చేస్తున్నానండి మల్టీగ్రెయిన్ ఆటలో ఒక రెండు గిన్నెలు పౌడర్ వేసుకున్నానండి వీట్ పౌడరు గోధుమ పిండి రుచికి సరిపడగా సాల్ట్ వేసాను తర్వాత కొద్దిగా ఆయిల్ వేసానండి ఆయిల్ వేయడం వల్ల స్మూత్గా వస్తుందని ఆయిల్ వేసాను మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోండి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దని కలిపేసుకున్నాను ఇలా కలుపుకున్న దాన్ని కాసేపు పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కర్రీ ప్రొసెజర్లోకి వెళ్ళిపోదామండి ముందుగా ఆనియన్స్ ఒక మూడు నాలుగు టమాటాలు తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి అందులో ధనియాలు అల్లం వెల్లుల్లి వేసి ఒకసారి ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వాటితో పాటు మనం కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి మగ్గడానికి నేను ఇక్కడ కళ్ళు వాడానండి ఒకసారి మూత పెట్టుకుని చూసుకుందాం ఈలోపు మీకు మటర్ పన్నీర్ అని చెప్పాను కదా పన్నీర్ ప్యాకెట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి నేను ఆనియన్స్ బాగా వేగుతున్నాయి కదా ఈ టైంలోనే ఒక ఐదు ఎండుమిర్చి వేసుకోవాలి కట్ చేసి వేసుకున్నానండి నేను అలా నార్మల్గా వేసుకున్న వేసుకోవచ్చు ఆ తర్వాత టమాటోలు అండి కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా ఇందులో వేసాను ఇప్పుడు వీటన్నింటినీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకుని అందులో కొంచెం వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి మనం తెచ్చుకున్న పన్నీర్ని ఇందులో ఒకసారి వేద్దామండి ఇది స్మూత్గా అవుతుంది కూలింగ్ తగ్గుతుంది కదా సాల్ట్ వేయడం వల్ల పనీర్ స్మూత్నెస్ వస్తుంది అన్నమాట అలా వేసిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ అవి మగ్గినాయండి చూసారు కదా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా దోరగా వేగిపోయినాయి ఇప్పుడు వీటిని మనం పేస్ట్ పట్టేసుకోవాలి చూసారా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పన్నీర్ తీసుకుని మనకి ఏ సైజులో కావాలితే ఆ సైజులో క్యూబ్స్లో కట్ చేసుకోవాలండి నేను కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను మీకు కావాలి ఇంకా కొంచెం చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు క్యూబ్స్లో కట్ చేసుకోవాలి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ కూడా వేసేసుకున్నానండి పన్నీరు ఇలా కట్ చేసిన పన్నీర్ని మళ్ళీ ఒకసారి నీడల్లో వేసి తర్వాత మళ్ళీ మామూలుగా గిన్నెలోకి తీసేసుకోవాలి నూట యాభై గ్రాములు పచ్చి బట్టని అండి వీటినే మనం మటర్ అని కూడా అంటాము వీటిని బాయిల్ చేసుకున్నానండి హండ్రెడ్ గ్రామ్స్ పేస్ట్ చేసుకున్నాను మిగిలిన ఫిఫ్టీ గ్రామ్స్ కర్రీ అంతా అయిపోయిన తర్వాత గ్రేవీలో వేశాను ఇందులోకి మళ్ళీ కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకున్నానండి మూడు స్పూన్లు ఆయిల్ వేసాను ఒక స్పూన్ జీలకర్ర వేసాను తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మటర్ పేస్ట్ అంటే బటానీ పేస్ట్ని కూడా వేసాను ఉడికించిన బఠానీ పేస్ట్ని ఇది మొత్తం కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ ఉంది కదా ఇది కూడా వేసేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా మటర్ పేస్టు మనం వేసుకున్న ఆనియన్ పేస్టు మొత్తం కలిసేలాగా సిమ్లో పెట్టుకుని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనకి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి లేదో చూసుకోవాలి నేను ఉప్పు వేసాను ఎండుమిర్చి వేసాను కదా ఇందులో ఇంకా ఒక రెండు స్పూన్లు కారం కొద్దిగా పసుపు రుచికి సరిపడగా ఉప్పు వేసుకుని మళ్ళీ కలుపుకోవాలి స్పైసినెస్ కావాలనుకుంటే ఇందులోనే ఎక్కువ ఎండుమిర్చి వేసుకోవచ్చండి పొడి కారం వాళ్ళు కొంచెం మిక్సీ గిన్నెలో గ్రేవీ ఉంటుంది కదా అందుకని చెప్పి నేను అది కడిగేసి కొంచెం వాటర్ వేసాను అది వేయగా ఒక గ్లాస్ వాటర్ వేసానండి ఇందులోని వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి మొత్తం పేస్ట్ అంతా వాటర్లో మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నానండి నేను బఠానీలు అవి వేసుకున్నాను తర్వాత మనం వాటర్లో వేసిన పన్నీర్ని క్లీన్ చేసేసుకున్నాం కదా అవి తీసేసి కట్ చేసుకున్న క్యూబ్స్ని ఇందులో వేసేసుకున్నాను గ్రేవీలో ఇప్పుడు ఒకసారి ఉడక పట్టునిద్దామండి మూత పెట్టుకుందాం చూసారండి ఒక నిమిషం తర్వాత ఎలా అయ్యింది ఇందులో మనం వేసినంత మసాలా పేస్టే కదా తొందరగా అడగట్టేస్తుంది కాబట్టి ఎక్కువసేపు మూత పెట్టి ఉంచకుండా కొంచెం సేపు ఒక నిమిషానికి ఒకసారి మూత తీసి కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా పౌడర్ వేసానండి కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇది మనకి చపాతీలోకి బాగుంటుందండి రైస్లోకి బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో మాకు చెప్పండి మటర్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం చపాతీ ఎలా చేయాలో చూద్దాం రోలింగ్ చపాతీకి మనం తీసుకున్న గోధుమ పిండిని ఒకసారి ముద్దగా నలుపుకొని దాన్ని ఇలా చిన్న చిన్న ఉండల కింద చేసుకోవాలండి ఇలా చేసుకున్న వండ్లో కొంచెం గోధుమ పిండి వేసి ఇలా ఒత్తుకోవాలి ఒత్తుకున్న తర్వాత చపాతీ కర్ర పెట్టి రౌండ్గా నాలుగు వేపులు సమానంగా వచ్చేలాగా పల్చగా అద్దుకోవాలండి చపాతీ కర్రతో మొత్తం నాలుగు వేపులు కూడా పిండి ఎక్కువ తక్కువ లేకుండా నేను చూపించిన విధంగా చపాతీ చేసుకోండి ఇలా చేసిన తర్వాత కొంచెం గీ వేసుకొని మొత్తం చపాతీ అంతా స్ప్రెడ్ చేయాలండి తర్వాత మనం చేసిన చపాతీని కొంచెం ఇలా రోల్ చేసుకుంటూ వెళ్ళాలి మీకు నచ్చితే ఆ రోల్ చేసేటప్పుడు మధ్య మధ్యలో మీ దగ్గర గీ కానీ ఆయిల్ కానీ ఉంటే యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదండి ఇలా మొత్తం అన్నీ ఫోల్డ్ చేసిన తర్వాత రోల్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ పిండి అద్దుకోవాలి తర్వాత మళ్ళీ నార్మల్ చపాతీలానే ప్లెయిన్గా ఒత్తుకోవాలి కొంచెం కొంచెం పిండి వేస్తూ నాలుగు వైపులు మందంగా లేకుండా సమానంగా ఉండేలాగా చపాతీని చేయాలండి అంతే ఫ్రెండ్స్ రోలింగ్ చపాతీ చేయడం రెడీ అయింది ఇలా చేసిన రోలింగ్ చపాతీని గీ కానీ ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని దోరగా వచ్చేలా కాల్చుకోవాలండి ఇలా రెండు వేపులు మార్చుకుంటూ మార్చుకుంటూ మాడిపోకుండా దోరగా వచ్చేలా కాల్చుకోవాలి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే రోలింగ్ చపాతీ విత్ మటన్ పన్నీర్ కర్రీ రెడీ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్